పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మంచి దూకుడు పెంచింది గెలిపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారంతో దూసుకుపోతుంది యువతకు ఉద్యోగాలు కల్పించడంలో సర్కార్ ఘోరంగా విఫలమైంది నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు కరోనాతో ప్రైవేట్ టీచర్లు ఉపాధి కోల్పోయి జీతాలు రాక నానా అవస్థలు పడ్డా ప్రభుత్వం చేయతా అటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యం చెందింది ఇలా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచందర్ రావు జిహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయగా నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానంలో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి నల్గొండలో నామినేషన్ దాఖలు చేశారు దుబ్బాకా జిహెచ్ఎంసీ ఇచ్చిన ఉత్సాహంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాషాయ జెండా ఎగరవేసేందుకు ప్రచారంలో కాషాయ నేతలు దూసుకుపోతున్నారు ఉద్యోగులు నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై సర్కారును నిలదీస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు చట్టసభల్లో బీజేపీ బలమైన గొంతుక వినిపించడం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తుండటంతో బీజేపీ ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారు ఉద్యోగాల కల్పన నిరుద్యోగ వృత్తి ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ వంటి అంశాలతో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన బీజేపీ గెలుపుపై ధీమాతో ఉంది ప్రతి ఓటును తన ఖాతాలో వేసుకునేందుకు ఇరవై ఐదు మంది ఓటర్లను ఒక ఇన్ఛార్జిగా నియమించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది వామపక్షాల ప్రభావం అధికంగా ఉన్న నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో బీజేపీ గ్రామ గ్రామానికి వెళుతోంది సభలు సమావేశాలతో ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తుంది అటు ఓటర్ల నుంచి కూడా ఊహించని విధంగా భారీ స్పందన లభిస్తోంది గతంలో గెలిచిన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానానికి నిలబెట్టుకోవడంతో పాటు అదనంగా నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ తహతహలాడుతోంది విద్యార్థులకు ఏమి ఇచ్చారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెబుతుంది యాభై వేల టీచర్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఏం చెప్తుంది ఈ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగస్తులకు పీఆర్సీ ఎందుకు జాప్యమేతని చెప్తావు ఏం చెప్తారు మీరు ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు లేక ఈరోజు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే నింపలేక కేవలం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు నింపి అబద్ధాలు ఆడుతున్నారు ప్రజలకు లక్ష ఉద్యోగాలు నింపినామని చెప్పేసి ఏం చెప్తారు ఈ ప్రజలకు మీరు కాబట్టి ఈ ప్రజ ఈ యొక్క ప్రభుత్వాల తప్పిదాన్ని ప్రశ్నించే గళాన్ని కావాలి కాబట్టి ఆ ప్రశ్నించే గళాన్ని నేనుండే ఆ ప్రశ్నించే గళాన్ని కొనసాగించడానికి మరొక అవకాశం తెలంగాణ పటభద్రతాలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఈ మూడు జిల్లాల పట్టభద్రాలు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్ర నియోజకవర్గాన్ని మరొకసారి గెలిపించాల్సిందిగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ పూర్తి విశ్వాసంతో మంచి మెజార్టీతో గెలుస్తా అని చెప్పేసి కూడా నేను ఈ యొక్క ఆత్మవిశ్వాసం ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఈరోజు తెలంగాణ మరోవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్ పర్యటనలతో పార్టీలో కొత్త ఊపు కనిపిస్తోంది సర్కార్ వైఫల్యాలను నిలదీస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్తో పల్లా రెడ్డి వందల కోట్లు గడించారు తప్పితే ఆయన వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు బీజేపీని గెలిపిస్తే పెద్దల సభలో ప్రశ్నించే గొంతుకగా మారి నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు అటు ప్రభుత్వ అక్రమ కేసులకు బెదరకుండా కార్యకర్తలు పోరాటాలు చేస్తున్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి మా అందరి సీనియర్ నాయకుడు అనేక ప్రజా సమస్యల పట్ల విద్యారంగంలో విద్యారంగ సమస్యల పట్ల అనేక ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు చేసి అనేక ఇబ్బందులను అనేక కష్టాలను అన్నింటినీ భరించి నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అభ్యర్థిగా నిలబెట్టడం సందర్భంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయము ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందరెడ్డి గారిని ఆశీర్దిస్తారనే నమ్మకంతో ఈరోజు వారి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ ఎన్నికలు మేధావి వర్గం వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించే ఎన్నికలు ఇలా మేధావి వర్గమే మౌనంగా ఉంటే వాస్తవాలను గుర్తించకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను గమనించకుంటే వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించకుంటే ఏం జరగాలో అది జరుగుతుంది వాళ్ళు అదే జరగబోతున్నది అందుకే వాళ్ళందరికీ సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ నిర్ణయాన్ని ప్రకటించండి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతున్నది ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది ఒక గడీల పాలన కొనసాగుతున్నది ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది